అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? పత్తికొండ మండలం, నా పేరు సుంకన్న, రైతుని. జ్యూస్ ఫ్యాక్టర్ కావాలని కొన్ని ఏం సంవత్సరాల నుండి వెయిటింగ్లోనే చూస్తూనే ఉన్నాము. ఆ పంట పండిస్తున్నాం, కొన్ని వేల ఎకరాల్లోనే పంట పండిస్తున్నాం. జ్యూస్ ఫ్యాక్టర్ అక్కడ ఇక్కడ అంటూనే ఉన్నారు తప్ప ఇంతవరకు కనిపించినట్లు ఉండదు. అయినా అన్ని గవర్నమెంట్లు చూసినా కూడా ఇంతవరకు ఎక్కడే కనిపించినట్లు ఉండదు. వస్తున్నారు, చూపెడుతున్నారు, పోతున్నారు. ఇంతవరకు జ్యూస్ ఫ్యాక్టర్ కావాలని ప్రతి ఒక్కరు రైతు కోరుకుంటున్నాడు. అయినా జ్యూస్ ఫ్యాక్టర్ పడితే ప్రతి ఒక్కరు బాగుపడతారు. అందులో వచ్చి ఇంతవరకు జ్యూస్ ఫ్యాక్టర్ కావాలని ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తుండయి పోతున్నాయి, కానీ జ్యూస్ ఫ్యాక్టర్ పెడతామంటున్నారు, కానీ ఇంకా పెట్టడం లేదు. మాకు జ్యూస్ ఫ్యాక్టర్ పెడితే రైతులు బాగుపడతామని మా అభిప్రాయము. టమాట పండ్లు ఎన్నో ఎకరాలు పండిస్తున్నాం, ఒకేడు రేటు ఉంటుంది, ఒకేడు పెట్టుబడి కూడా రేటు రావడం లేదు. 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం రేటు లేదు, మరి పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు రేటు లేదు. 4 సంవత్సరాల కింద రేటు వచ్చింది, మరి ఈ ఏడు కొంచెం రేటు తగిలింది, కానీ పెట్టుబడులు కూడా రైతుకి రావడం లేదు. ఒకసారి మీరు ప్రభుత్వము ఒకసారి రైతుల వైపు చూసి జూసు ప్రాక్టీ మా పత్తికొండ మండలంలో మీరు పెడితే మేము రైతులంతా మేము సంతోషిస్తాం. దాన్ని అక్కడ ఫ్యాక్టరీ కనెక్ట్ అయితే రైతులందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది మాకు రేట్ లేక, ఏ కొంచెం గిట్టుబాటు ధర. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది కేటాయితే మేము రైతులందరూ బాగుంటుంది. ఫ్యాక్టరీ పడేలా ఈ 663/3లో మరి టమోటా ప్రాసెసింగ్ యూనిట్కి మరి 2.5 ఎకర కేటాయించడం మరి చాలా సంతోషదగ్గ విషయం. అయితే గత అనేక సంవత్సరాల నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటని చెప్పేసి మరి అనేక దఫాలుగా పోరాటం చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో తుగ్గలి, పత్తికొండ, మరి మధ్యకేర, అయితే అతి దగ్గరలోనే ఆస్పరిగూడు ఉంది. ఆస్పరిగూడు టమోటా ఎక్కువ పండిస్తారు. మరి ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా ఇక్కడ ఎక్కువ వస్తారు. మరి మదనపల్లి తర్వాత ఈ పత్తికొండ మరి అతిపెద్ద మార్కెట్గా మరి పిలువబడతా ఉంది. మరి ఇక్కడ ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మరి రైతులకు కూడా అనువుగా ఉంటుంది అంటని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి అయితే దీన్ని కూడా మరి ఇవ్వడం కూడా సంతోషం. అయితే తక్షణమే ఈ యొక్క ఏర్పాట్లని, ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్, ఈ దీనికి సంబంధించిన ఏర్పాట్లు త్వరితగతిన మరి పూర్తి చేయాలంటని చెప్పేసి మేము కోరుకుంటూ మరి నిన్నటి రోజున రైతు సమస్యలపైన సుదీర్ఘంగా దాదాపు అంటే 40 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాల్లో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కావాలనే నినాదంతో ఎన్నికలు నినాదంగా కూడా తీసుకొని ఎన్నో కాలాలు జరిగిన టైం చూస్తున్నాము. ఇప్పుడు నిన్న ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే వెంటనే దీన్ని రైతులకి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని అంటే రైతులకి గిట్టుబాటు ధర అయితేనేమీ లేదా దానికి సంబంధించిన టమోటాలు 1 సంవత్సరం రావచ్చు లేదంటే 1 నెల ఉండొచ్చు, 1 నెల రేటు డౌన్ కావాలనే టైంలోన ఈ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఉంటున్న రైతులకి గిట్టుబాటు ధర కల్పించడానికి మనకి ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీని ఇప్పుడున్న ప్రభుత్వం అయితేనేమి లేదా ఇప్పుడు ప్రజెంట్గా కనిగిదిని దగ్గర 63 సర్వే నెంబర్ని మన తహసీల్దార్ గారు కూడా, పత్తికొండ తహసీల్దార్ గారు కూడా ఇది 2.5 ఎకరాన్ని కూడా అక్కడ తీసి వచ్చినారు. దీన్ని వెంటనే ప్రభుత్వాన్ని గుర్తించి ప్రభుత్వాలు కూడా వెంటనే ఆ జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఇక్కడ ఉన్న రైతులకు కూడా టమోటా రైతులు బాగుంటుందని. నా పేరు తిరుపాల నాయుడు, తెలుగుదేశం పార్టీ తుగ్గల మండల అధ్యక్షులు. మరి ఈరోజు టమోటా మార్కెట్ సంబంధించి మరి మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రధానంగా 1999లో మరి తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు సభ్యులుగా పనిచేసినటువంటి కేఈ కృష్ణమూర్తి గారు మరి నేతృత్వంలో మరి టమోటా మార్కెట్ని ఎలాగైనా ఈ పత్తికొండలో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన అనేక మార్లు కూడా దీనిపైన మరి స్పందించి మరి అధికారులతో చర్చించి మరి ఈ యొక్క అంశాన్ని మరి పత్తికొండకి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ తేవాలన్నటువంటి పట్టుదలతో ఆయన చేయడం జరిగింది. మరి ఆయన పోరాట నేపథ్యంలో ఈరోజు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ
మరి స్థలాన్ని కూడా కేటాయించి మరి యొక్క దీన్ని మంజూరు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.